హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను వెజిటేబుల్ కటర్ గురించి మీకు ఫుల్ హానెస్ట్ రివ్యూ ఇవ్వబోతున్నాను. నేను ఈ వెజిటేబుల్ కటర్ వచ్చేసి అమెజాన్లో పర్చేజ్ చేసిన. దీని కాస్ట్ వచ్చేసి 450 రూపీస్కి నాకు వచ్చింది. ఇది మనకు కిచెన్లో ఏ విధంగా యూజ్ అవుతుందని నేను ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే మీరైతే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇందులో వచ్చేసి మనకు బ్లేడ్స్, స్లైసర్, గ్రేటర్, నెక్స్ట్ వచ్చేసి పీలర్ కట్టర్స్, ఇవన్నీ ఇచ్చారు. సో పైన వచ్చేసి పుషింగ్ బటన్ కూడా ఉంది. దీని ప్లాస్టిక్ అయితే చాలా బాగుందండి. బిల్డ్ క్వాలిటీ సూపర్బ్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్లాస్టిక్ అయితే లో క్వాలిటీ అయితే అస్సలు కాదు, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఆలూని పీల్ చేస్తున్నాను. ఒక ఆలు అనే కాకుండా మనకు బీరకాయ కానీ లేదంటే దోసకాయ, ఇంకా నెక్స్ట్ వచ్చేసి సోరకాయ, క్యారెట్, ఇవన్నీ మనం ఈజీగా పీల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి ఈ పీలర్ చాలా షార్ప్గా ఉందండి. ఈ ఒక పీలర్ అనే కాకుండా ఈ స్లైసర్, గ్రేటర్, కట్టర్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా షార్ప్గా ఉన్నాయి. సో ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ లేదంటే చిన్న చిన్న మన ఏమన్నా ఐటమ్స్ అనేది కట్ చేసుకోవడానికి కూడా మనకు ఈ వెజిటేబుల్ కట్టర్ కొంచెం బాగానే యూజ్ అవుతుంది. ఇంకా పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైతే ఇది ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వెజిటేబుల్ ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఒక చిన్న ఫ్యామిలీ 2 మెంబర్స్, 3 మెంబర్స్ అలా ఉన్న వాళ్ళకైతే అంత యూజ్ కాదని నాకు అనిపించింది. ఏంటంటే ఒక చిన్న చిన్న ఆనియన్స్ కానీ వాటి కోసం అయితే ఇది యూజ్ కాదండి. మనకు ఎక్కువ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను స్లైసర్ ఇలా పెట్టేసిన, దీనికి ఇలా కనెక్ట్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్లర్ ఇచ్చారు. ఎందుకంటే మనం ఇట్లా స్లైస్ చేసినప్పుడు మనం అట్లా చేసుకుంటేనే పోతాం, చూసుకోకుండా మన హ్యాండ్ అనేది కట్ అయిపోతుంది. ఎందుకంటే బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్గా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి అక్కడ దానికి షార్ప్గా ఇట్లా ఇలా ఇచ్చారు కదండి, దాన్ని ఈ ఆలుకి కనెక్ట్ చేసి మనం ఇలా చాప్ చేసుకుంటూ స్లైస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మొత్తం అన్ని ఒకే సైజులో మనకు ఇవన్నీ చాప్ అవుతున్నాయండి. చూడండి, ఆలు చిప్స్కి చాలా బాగా చేసేసుకోవచ్చు. సో ఇలా మొత్తం నేను స్లైస్ చేసుకున్నాను. ఎందుకంటే ఆలు చిప్స్కి సూపర్బ్గా ఉంది. ఒకవేళ ఆలు చిప్స్ ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఈ కట్టర్ అనేది మనకు ది బెస్ట్ అని చెప్పవచ్చు. అన్ని సేమ్ సైజులో మంచిగా అన్ని స్లైస్ అయిపోయాయి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఇలా షార్ప్గా ఉన్నాయి కదా. దీన్ని అనేది మనకు ఆలుకి ఇలా కనెక్ట్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం ప్రెస్ చేస్తే ఈ షార్పీ అనేది అందులోకి వెళ్ళేసి మనకు ఈ ఇట్లా స్లైస్ చేస్తూ ఉంటే అన్ని స్లైస్ అయిపోతాయి. అది కొంచెం చిన్న స్లైసర్ అండి. ఇది వచ్చేసి చూడండి, ఇది చిన్న స్లైసర్. ఇక్కడ వచ్చేసి పెద్ద స్లైసర్. ఒకవేళ ఆలు కొంచెం సన్నం కావాలనుకునే వాళ్ళు ఇటుది ఇది చేయండి, లేదు కొంచెం పెద్ద కావాలనుకునే వాళ్ళు ఇది చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కట్టర్స్ ఇచ్చారండి. ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ లేదంటే యాపిల్, జామకాయ ఇలా అన్నీ కట్ చేసుకోవడానికి ఈ బ్లేడ్స్ ఇచ్చారు. సో ఈ కట్టర్లో ఇలా కట్ చేసేసుకోవచ్చు మనం ఈజీగా. నేను ఏంటంటే దొండకాయలు కూడా మేము ఇలా కట్ చేసుకోవాలని చూపిస్తాను. చూడండి, ఈ కట్టర్లో వచ్చేసి నేను 3 దొండకాయలు పెట్టేసి ఇలా పుష్ చేస్తున్నాను. హ్యాండ్ కొన్ని వాటికి హ్యాండ్లర్ ఇవ్వరండి, కానీ దీనికి ఏంటంటే ఇట్లా పట్టుకోవడానికి ఒక హ్యాండ్లర్ ఇచ్చారు. సో ఆ దొండకాయలు అనేటివి ఇలా చిన్న చిన్న కట్ అయిపోయాయి. ఈ దొండకాయ కర్రీకి, ఆలు స్లైసెస్కి, ఫ్రెంచ్ ఫ్రైస్కి, వీటికి అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వెజిటేబుల్ కట్టర్. సో చూడండి, ఇలా చిన్న చిన్నగా చాప్ అయిపోయాయి, కట్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఒకవేళ ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలనుకుంటే వాటిని పొడుగ్గా పెట్టుకోవాలి. లేదు కర్రీ అలా కావాలనుకునే వాళ్ళైతే, కొంచెం పెద్ద పెద్ద కావాలనుకునే వాళ్ళైతే అడ్డంలో పెట్టేసి ఇలా కట్ చేసేసుకుంటే ఇలా అవుతుందండి. చూడండి, ఒకవేళ ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి అనుకునే వాళ్ళంటే మళ్ళీ చెప్తున్నా, దాన్ని పొడుగ్గా పెట్టేసుకోవాలి. పొడుగ్గా పెట్టేసుకుంటే ఇలా పొడుగ్గా మనకు అన్నీ కట్ అయిపోతాయి. సో చూడండి, ఇంకా సన్నం కావాలనుకునే వాళ్ళు ఇది యూజ్ చేయండి. ఇక్కడ వచ్చేసి దొండకాయలు, యాపిల్స్, జామ ఇవన్నీ ఈజీగా మనం కట్ చేసేసుకోవచ్చు ఈ వెజిటేబుల్ కట్టర్లో.
సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ చిన్న చిన్న బ్లేడ్స్ ఇచ్చారండి. ఈ చిన్న బ్లేడ్స్ మనకి దేనికి యూజ్ అవుతాయి అంటే క్యారెట్ కొబ్బరి ఇలా తురుముకోవడానికి మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. క్యారెట్ కానీ లేదంటే అదే కొబ్బరి తురుముకుంటాం, ఈజీగా తురుముకోవచ్చు. సో నేనైతే మీకు డెమో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సో క్యారెట్ వచ్చేసి నేను మొత్తం ఇలా తురుముకున్నా, చూడండి ఇలా చిన్న చిన్నగా అయిపోయినా. నెక్స్ట్ వచ్చేసి ఇది, ఇందులో కూడా క్యారెట్ లేదంటే కొబ్బరి కూడా తురుముకోవచ్చు. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా మీ నా వీడియో ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే పక్కన రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియో అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.